నాట్యం ఆయనకు అభినవ వేదం అభినయం ఆయనకు ఆరో ప్రాణం ఎంచుకున్న రంగంలో ఎదుర్కొన్న అవమానాలు ఎన్నో అలా ఎదుర్కొన్న అవమానాల్ని ఎంచుకున్న రంగంతోనే తలదన్ని కళతో తన కళను తీర్చుకొని తన ప్రదర్శనతో ది బెస్ట్ అనిపించుకున్న ది ఫేమస్ డ్రాగ్ ఆర్టిస్ట్ పాత్రుని చిదానంద శాస్త్రి గారు వాళ్ళ మనతో పాటు ఉన్నారు అసలు ఆయన డ్రాగ్ ఆర్టిస్ట్గా మారటానికి గల కారణాలు మారిన తర్వాత ఫేస్ చేసిన ఛాలెంజెస్ తన జెండర్ గురించి ఇప్పటికీ ఉన్న అనుమానాలు ఇవన్నీ ఇవాళ ఆయనతో మాట్లాడి మనం తెలుసుకుందాం కమన్ లెట్స్ హలో అండి థ్యాంక్ యూ అసలు డ్రాగ్ ఆర్ట్ అంటే ఎక్కువ మందికి అవగాహన లేదు కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అసలు డ్రాగ్ అంటే ఏంటి డ్రాగ్ క్వీన్ అంటే ఎవరు బేసిక్గా ఒక మనిషి ఒక ఆకారాన్ని క్రియేట్ చేసుకొని ప్రజల ముందు పర్ఫామ్ చేయడం సో బేసిక్గా అది ఐడియా అనమాట డ్రాగ్ అనేది అంటే మనకి ఆబ్రివేషన్ వైజ్ ఏంటంటారంటే డిఆర్ఏజీ అంటే డ్రెస్ రిజెంబ్లింగ్ అ జెండర్ ఒక జెండర్ లాగా దుస్తులు ధరించడం సో ఇది మనకి అందరూ అనుకుంటారు వెస్ట్రన్ ఐడియా వెస్ట్రన్ ఐడియాలజీ కానీ కానీ అది ఇండియాలోనే పుట్టి ఇండియాలోనే పెరిగి మళ్ళీ బ్రిటిషర్స్ ద్వారా ఇది ఈ ఐడియాని ప్రాపగేట్ అయ్యి వరల్డ్లోని అక్కడ యూఎస్ చేయడం యూ యూకేలో డ్రాగ్ క్వీన్స్ రావడం మళ్ళీ అంత చుట్టూ తిరిగి మళ్ళీ ఇండియాకి మనకు వచ్చిందనమాట సో డ్రాగ్ క్వీన్ అనే పదం కూడాను మనకి బేసిక్గా ఈ ఎల్జీబిటీ రెవల్యూషన్ వల్ల రావడం పాపులర్ అయింది డ్రాగ్ క్వీన్స్ని మనం ఎక్కువగా ఎగ్జాజురేటెడ్ మేకప్లో చూస్తాం అంటే ఒక స్త్రీ నార్మల్ స్త్రీ ఎలా ఉంటుంది అలా కాకుండా దానికన్నా ఒక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఓవర్ ఫెమినటీ చూస్తాం అనమాట అమ్మాయి అబ్బాయిగా డ్రెస్ చేసుకొని డాన్స్ చేస్తే దాన్ని ఏమంటారు సో వాళ్ళే మనం డ్రాగ్ కింగ్ అంటాం ఓకే సో క్వీన్ కింగ్ అనేది అంటే టూ బైనరీ వర్డ్స్ ఇప్పుడు డ్రాక్ కింగ్ అనే వాళ్ళు ఒక ఒక స్త్రీ తను పురుషుడిగా డ్రెస్ చేసుకుని ప్రజెంట్ చేయడం అసలు మీ డ్రాగ్లో ఎన్ని ఫామ్స్ నేమ్స్ ఉంటాయండి మీరు చేసేది ఆవియస్గా ఎస్ఏఎస్ కాబట్టి సో ఎస్ఏఎస్ అనేది నా పేరు అంటే ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి ఒక క్యారెక్టర్ అనుకోండి డ్రాగ్ చేసే వాళ్ళకి ఒక పర్సోనా ఉంటుంది ఒక క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టర్ పేరు నాది ఎస్ఏఎస్ సఫికేటెడ్ ఆర్ట్ స్పెసిమెన్ డ్రాగ్లో స్టైల్స్ ఉంటాయి మనకి ఇప్పుడు ఇప్పుడు డాన్స్లోనే ఇప్పుడు కూచిపూడి ఉంది భరతనాట్యం ఉంది లేకపోతే ఒడిసీ ఉంది డ్రాగ్లో కూడా మల్టిపుల్ స్టైల్స్ ఉంటాయి ఒక స్టైల్లో డ్రాగ్నంటే ఇప్పుడు ఒక ఒక స్త్రీని ఎగ్జాక్ట్గా రిప్రజెంట్ చేయడం ఎగ్జాక్ట్గా అంటే ఒక స్త్రీలాగా ఉండడం ప్రాపర్ డ్రెస్సింగ్లోని వాళ్ళని మనం ఫెమ్ అయినా లేకపోతే ఫిష్ డ్రాగ్ అయినా అంటాం నా స్టైల్ బేసిక్గా ట్రానిమల్ డ్రాగ్ నేనేం చేస్తానంటే నాది కూడా అంటే ఆ జెండర్ మీకు కనబడదు కానీ నా దాంట్లోని మీకు ఇంకా క్లాస్ కాస్ట్ అంటే బాడీ ఏంటో కూడా మీకు కనబడదు బేసిక్గా నార్మల్ మన మన ఇంటి చుట్టూలో ఉన్న ట్రాషన్ కానీ లేకపోతే దాన్ని యూస్ చేసుకొని ఒక ఏలియన్ ఫిగర్ క్రియేట్ చేయడం సో ఈ ఏలియన్ ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రానిమల్ డ్రాగ్ అంటాం అంటే హ్యూమన్గా ఉండదు ఎక్కువగా మీకు అది మేము దాన్ని చూసి బ్యూటీ కూడా అనలేరు ఎందుకంటే కొంచెం వికృతంగా ఉంటుంది ఆ వికృతమైన పర్ఫార్మెన్స్ ఏదైతే చేస్తామో ఆ స్టైల్ని మనం ట్రానిమల్ డ్రాగ్ అంటాం ఇదంతా స్టార్ట్ అవ్వడానికి ముందు ఫస్ట్ అసలు మీరు ఎక్కడ పుట్టారు మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు మీరు అసలు ఎక్కడి నుంచి నేను పుట్టి పెరగడం వెస్ట్ బెంగాల్లోని మా నాన్నగారు పాత్రని ధర్మయ్య శాస్త్రి అమ్మగారి పేరు పి మంగాకృష్ణ వాళ్ళు ఇనీషియల్గా శ్రీకాకుళం వాస్తవ్యులు కానీ అంటే మా తాతగారి వృత్తి వల్ల సో వాళ్ళందరూ ఇక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి వాళ్ళు వెళ్ళి ఖరగ్పూర్ అనే ఒక టౌన్ వెస్ట్ బెంగాల్లోని దాంట్లో సెటిల్ అయ్యారన్నమాట సో నేను అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడ చదువుకోవడం కూడా అక్కడే జరిగింది సో నాకేంటంటే రెండు వేరే కల్చర్స్ని నేను ఫాలో అయ్యాను ఒకటి మన తెలుగు కల్చర్ బికాజ్ వీఆర్ తెలుగు అది కాకుండా అక్కడ ఉండడం వాతావరణం కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ఉండడం కాబట్టి ఆ బెంగాలీ కల్చర్ కూడా నాకు ఇనిషియల్గా స్టార్ట్ అయ్యింది మీకు రజనీకాంత్ సినిమాకి ఏదో కనెక్షన్ ఉంద అంటే కదా దాని గురించి చెప్పండి ఐదో తరగతిలోని నేను బేసిక్గా ఒక సినిమా చూస్తున్నా నరసింహ సినిమా దాంట్లో రజనీకాంత్ రమ్యకృష్ణ రజనీకాంత్ ఇన్స్పిరేషన్ కాదు బేసిక్గా రమ్యకృష్ణ వాజ్ మై ఇన్స్పిరేషన్ తను ఒక అంటే ఒక సీన్ ఉంటుంది అంటే చాలా ఇంట్రెస్టింగ్ సీన్ రజనీకాంత్ తను వదిలేసి వెళ్ళిపోతాడనమాట సో రమణకృష్ణ కోపం వచ్చేసి బక్కరుకోని ఫుల్ డాన్స్ చేస్తుంది సో చిన్నప్పుడు ఐదో తరగతి నేను ఉన్నప్పుడు చూసినప్పుడు నాకు ఏంటనిపించిందంటే ఒకే కోపం ఉంటే డాన్స్ చేయాలి అప్పుడే మనుషులు సీరియస్గా తీసుకుంటారని సో అమ్మగారు ఎప్పుడైనా చాక్లెట్ ఇవ్వకపోయినా లేకపోతే నాకు కావాల్సింది ఎప్పుడైనా రాకపోయినా నేను అరచుకొని డాన్స్ చేసేవాడిని అది మా నాన్నగారు చూసి ఓకే ఇలా వదిలేస్తే తిను మైకల్ జాక్సన్ అయిపోతున్నాడేమో అంత అఫోర్డ్ చేయలేము సో క్లాసికల్ డాన్స్లో పెడదామని చెప్పేసి ఆలోచించడం జరిగి నాకు అంటే క్లాసికల్ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ సో నుంచి నేను స్టార్ట్ నేర్చుకోవడం అయితే అప్పుడు నుంచి డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంది మీకు అసలు డ్రాగ్ అనే ఆర్ట్ ఫామ్ ఉందని దాంట్లో మీరు చూస్ చేసుకోవాలన్నది మీకు మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యి చేశారు నేను మల్టిపుల్ డాన్స్ ఫామ్స్ నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు భరతనాట్యం స్టార్ట్ అయ్యి కూచిపూడి నేర్చుకున్నా ఒడిసీ నేర్చుకున్న అది ట్వంటీ టూ ఫోర్టీన్ అంటే నేను నేను అడల్ట్ అయిన తర్వాత నుంచి ప్రెజెంట్ చేయలేదు అంటే పబ్లిక్ పెర్ఫార్మెన్సెస్ ఇవ్వడం జరిగింది దాని ముందు ఓన్లీ స్కూల్స్లోని కాలేజెస్లోని అయ్యేది ఇది ఇది చేస్తున్నప్పుడు ఒక ఒక టెడెక్స్ వీడియో చూశాను తన పేరు డేనియల్ లెస్మోర్ నేను చూసిన తర్వాత నాకు ఫస్ట్ టైం డ్రాగ్ అనే పదం విన్నాను నేను మనకి త్రీ సెవెంటీ సెవెన్ ఎప్పుడైతే లీగలైజ్ అయిందో అప్పుడు డ్రాగ్ చాలా ఓపెన్గా అవుతుండేది ఒక అంటే ఒక ఐడియా ఏదైతే వచ్చిందో ఓకే నేను డాన్సర్గా ఎస్టాబ్లిష్ అయ్యాను కానీ యాజ్ అ యాజ్ అ సిటిజన్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఈ డ్రాగ్ కళను కూడా మనం ముందుకు తేవాలి అని చెప్పేసి ఒక ఒక థాట్ వచ్చింది నేను ఎప్పుడు చేద్దాం అనుకోలేదు అంటే నాకు ముందు నుంచి అదేదో అంటే నేను చేయలేనేమో నా స్తోమత కాదేమో అని చెప్పేసి నేను అనుకునేవాడిని కానీ ఎలాగొక్కలకి ఎంకరేజ్ చేద్దాం హైదరాబాద్లో డ్రాక్ క్వీన్స్ ఎవరు లేరు ఆ టైంకి ఆ డ్రాగ్ సీనే ఉండేది కాదు నేనేం చేసేవాడి అంటే ప్రతి ఒక్కరిని వెళ్ళి నువ్వు డ్రాక్ చేస్తావా నువ్వు డ్రాక్ చేస్తావు అని అడిగేవాడిని కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి అది ఒక ఇరిటేషన్లో వచ్చేసి అంటే కోపం వచ్చేసి నువ్వే చేయలేకపోతు ఉంటే నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అదే ఒక క్వశ్చన్ అంటే నా మీద త్రో చేయడం జరిగింది ఆ త్రో చేసిన తర్వాత నేను కొంచెం ఆలోచించాను అంటే నేను ఎందుకు చేయలేకపోతున్నాను లైక్ వాట్ ఈస్ మై అంటే వాట్ ఇస్ వాట్ ఈస్ రిస్ట్రిక్టింగ్ మీ ఆ క్వశ్చన్ ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత నాది అంటే మైండ్ డైవర్ట్ అవ్వడం కానీ లేకపోతే ఆట మీద కొంచెం మమకారం పెరగడం కానీ స్టార్ట్ అయింది నేను స్టార్ట్ చేయడం డ్రాగ్ ఓన్లీ హైదరాబాద్ డ్రాగ్స్ని తేడానికి కోసమే కానీ నేను అనుకున్నాను సిక్స్ మంత్స్ తర్వాత వదిలేస్తాను ఐ విల్ యూజువలీ ఇంటూ డాన్స్ కదా అట్ సైడ్ వెళ్ళిపోతామని ఈ సిక్స్ మంత్స్ కాస్త త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అలాగే ఎందుకు నాకు తెలియదు అదొక వేరే ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఇప్పుడు డాన్స్ని కూడా నేను డ్రాగ్లోనే చూస్తున్నా బేసిక్గాను సో అది అదొక అంటే గమ్మత్తైన విషయం జరిగింది సో అలాగా స్టార్ట్ చేశాను అనమాట సో ఈ డ్రాగ్ పర్ఫార్మెన్స్ ఏ ఇయర్లో ఇచ్చారు ఇనీషియల్గా కూచిపూడి చేస్తున్నప్పుడు స్త్రీ వేషం అయితే చేశాను నేను అట్లీస్ట్ ఒక టూ హండ్రెడ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను చిన్నప్పుడే సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు దాని తర్వాత అంటే డ్రాగ్ అనే పదం యూజ్ చేసి నేను ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం టూ థౌజండ్ నైన్టీన్ ఆ మనకి ఒక క్యాఫే ఉండే హైదరాబాద్లోని సో ఆ క్యాఫేలోనే మేము అంటే ఆ క్యాఫే ఓనర్కి అర్థం చేయించి ఒక ఇలాగ ఉంటుంది పర్ఫార్మెన్స్ అని చెప్పేసి మేము ఇవ్వడం జరిగింది me got the best compliments awards rewards pink news and a chepi a international magazine and so that lonely uh, you know top uh, five performers uh, all over the world and the south asian performers are uh, it, it's it's a title which i received iccr performed you said i know uh, in drag so i am the very first person to perform uh, a, a drag piece uh, for iccr so that is something which is also uh, really uh, uh, good కొలాబరేషన్స్ అయ్యి అంటే ఐ ఐ విత్ మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఆఫీస్లో పెర్ఫార్మ్ చేయడం మైక్రోసాఫ్ట్లో పెర్ఫామ్ చేయడం సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది రియలీ యాక్చువల్గా మీ వీడియోస్లో మేము ఎప్పుడు మిమ్మల్ని డ్రాగ్ ఆర్టిస్ట్గా డ్రాగ్ క్వీన్గా చూసాం ఇప్పుడేమో ఎప్పుడు చూడని అటైర్లో చూస్తున్నాం మళ్ళీ మా వ్యూవర్స్ కోసం మీరు ఒక్కసారి ఆ డ్రాగ్ క్వీన్ అటైర్లో వస్తారా డెఫినెట్లీ సో ఇప్పుడు వెంటనే వెళ్ళి వెంటనే వచ్చేస్తున్నారు ఈ డ్యాన్స్ని చూస్ చేసుకోవడానికి అసలు మీకు ఇన్స్పిరేషన్ అంటూ ఎవరు నేను యూజువల్గా ప్రజెంట్ చేస్తున్నప్పుడు చాలా మంది నుంచి అలా ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఉంటాను స్టార్టింగ్ అయితే నేను చెప్పినట్టు రమ్యకృష్ణ వాస్ డెఫినెట్లీ మై గో టూ పర్సన్ తన వల్ల నేను స్టార్ట్ చేయడం జరిగింది లో ఇంట్రెస్ట్ రత్నం అని చెప్పేసి చెన్నైలో చాలా మంచి డాన్సర్ సో తన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది డ్రాగ్ బేసిక్లీ నాకు డేనియల్ లిస్మోర్ అనే ఒక వ్యక్తి యూకే నుంచి అది కాకుండా మన ఇండియన్లోని మనకి ఇండియాలో మేజర్గా బాలగంధర్వ కానీ లేకపోతే లౌండా ట్రెడిషన్ ఉంది బీహార్లో అక్కడ నుంచి నేను కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకుంటా మీరు ఇంత బ్యూటిఫుల్గా రెడీ అవ్వటానికి ఐ మీన్ చూసినప్పుడు నేను ఇలా రెడీ అయితే బాగుంటుంది అనుకునేలాంటి పర్సన్ ఎవరు మీకు నాకు అది బేసిక్గా మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు లైక్ మమ్మీ లేకపోతే సిస్టర్ లేకపోతే నా వైఫ్ కానీ సో వాళ్ళు వాళ్ళ నాచురల్ బ్యూటీ ఏదైతే ఉందో మగవాడిగా నాచురల్ బ్యూటీని నేను అంటే ఐఎమ్ బ్యూటిఫుల్ యాజ్ ఐ వాస్ బాన్ కానీ ఈ ఈ ఎస్థెటిక్ అనేది చీర అనేది సాడీ అనేది లేకపోతే ఈ జ్యువెలరీ అనేది ఆ ఇండియన్నెస్ అనేది నేను వాళ్ళ దగ్గర నుంచి బేసిక్గా చూసుకుంటాను నేను ర్యాగ్లో ఉంటే నన్ను అంటే నేను నా అమ్మగారిని చూసినట్టే లైక్ నేను ఫీల్ అవుతాను సో దాట్ ఈస్ మై మై డే టు ఇన్స్పిరేషన్ ఫర్ డూయింగ్ ర్యాగ్ అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫెమ్యూనిటీ అనేది నేను దత్తు తీసుకొని ప్రజెంట్ పర్ఫార్మెన్స్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను సో ఐ కెన్ సీ ఇట్ ఇన్ దట్ వే ఓకే సో మీకు వైఫ్ కూడా ఉంది కాబట్టి అసలు ఏ ఏజ్లో మీకు ఏ ఏజ్లో మీకు మ్యారేజ్ అయిందండి ఐ త్రీ ఫోర్ మంత్స్ అయింది అంటే ఓకే రీసెంట్లీ మ్యారీడా మీరు ఓకే నైస్ నైస్ సో మీరు ఇంత బ్యూటిఫుల్గా రెడీ లో మీ వైఫ్ ఏమన్నా మీకు హెల్ప్ చేస్తూ ఉంటారా ఇప్పటివరకు అయితే ఏం చేయలేదు

సో బేసిక్గా మనకి ఇనీషియల్గా టూ టూ థౌజండ్ నైన్టీన్లోని ఇద్దరు ముగ్గురు ఉండేవారు అంటే మనకి న్యూస్ పేపర్లో చదవడం బట్టి అది ఆ టైం అప్పుడు నేను హైదరాబాద్లో స్టార్ట్ చేశాను నాకు ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఓహో బెంగళూరులో ఉన్నారు ముంబైలో ఇద్దరు ఉన్నారు అని చెప్పి తెలిసిన వాళ్ళు అలా అలా తెలిసింది కల్చరల్ బోర్డ్ కాన్వర్జేషన్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు అడిగారు అన్నమాట ఈ ఆర్ట్ఫామ్ ఏంటి ఎంతమంది ఉన్నారు అని కౌంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఆర్ట్ఫామ్ రికగ్నేషన్ రావాలంటే ఎంతమంది ఉన్నారో మనకు తెలుసుకోవాలి సో బికాజ్ ఆఫ్ దట్ ఐ క్రియేటెడ్ ఆర్గనైజేషన్ కాల్ ఇస్ డ్రాగ్ వన్ థింగ్ అండ్ ఆ ఆర్గనైజేషన్ బట్టి వీ వీ డేడ్ అ నార్మల్ రీసెర్చ్ యాజ్ వెల్ అ సర్వే కరెంట్లీ దిర్ ఆర్ ఫిఫ్టీ సిక్స్ డ్రాగ్ ఆర్టిస్ట్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలోని ఫిఫ్టీ సిక్స్ న్యూ డ్రాగ్ ఆర్టిస్ట్ అంటే ఎవరైతే డ్రాగ్ డ్రాగ్ అని చెప్పి చేస్తున్నారో ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు డ్రాగ్ కి ఎక్స్ప్రెషనిస్ట్ కి వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ అండి సో ఎక్స్ప్రెషనెస్ డాన్స్ ఎప్పుడైతే వస్తుందో ఇట్స్ ఇట్స్ బేసిక్లీ ఆ పర్ఫార్మెన్స్ విచ్ ఇస్ రెస్ట్రిక్టెడ్ టు డాన్స్ లైక్ ఏ బాడీ బాడీ మూవ్ అవుతున్నది మనం ఒక ముద్ర వేస్తున్నాం లేకపోతే ఒక ఎక్స్ప్రెషన్ వేస్తున్నాం డ్రాగ్ అనేది ఏదైనా అవ్వచ్చు లైక్ ఇప్పుడు మీ ముందు నేను కూర్చున్నాను ఐఎమ్ నేను నేను పర్ఫామ్ చేస్తున్నా లైక్ ఐ ఐమ్ లిట్రీ పర్ఫార్మింగ్ మై ఓన్ డ్రాగ్ సెఫ్ టు యూ డ్రాగ్ ఆల్వేస్ ఒక సోషల్ మెసేజ్తోనే ఉంటుంది అంటే మీరు జెండర్ని రెండు రకాలుగా చూస్తున్నారు నేను ఇక్కడ కూర్చొని మీ జెండర్ ఇలా కాదు నేను నేను అంటే మార్చేస్తున్నాను సో దిస్ ఇస్ ఆ పొలిటికల్ మెసేజ్ విచ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ అవుట్టు పీపుల్ సో ఆ మెసేజింగ్ ఏదైతే ఉందో ఆ డ్రాగ్లో ఉంటుంది అది కూడా సెకండ్ బేసిక్ డిఫరెన్స్ అన్నమాట రెండింటికి మరి డ్రాగ్ ఎందుక ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక ఒక మనిషి ఇంకొక మనిషిని చూసారో వాళ్ళు ఎవరికైతే ఈ స్టీరో టైప్స్ లేవు అంటే అబ్బాయిలు అలాగ ఉండాలి కలర్ కలర్లో కానీ జెండరిజం లేదో వాళ్ళు ఆ పిల్లలు ఏంటో పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి అర్థం అవుతుంది ఓహో ఏ మనిషి అయినా ఎలాగైనా ఉన్నా మనం వాళ్ళని ఎక్సెప్ట్ చేయాలి వాళ్ళు వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఎలాంటి దుస్తులు ధరించుకున్న వాళ్ళు మనుషులే వాళ్ళకే మనుషులు ఉంటాయని చెప్పి ఆ ఒక చిన్న అవగాహన ఉంటుంది సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట మీ ఈ డ్రాగ్ ఫామ్ని ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మెయిన్గా ఎన్ఆర్సి రైతులు ప్రొటెస్ట్ చేసినప్పుడు ఇలాంటప్పుడు మీరు వాళ్ళకి మద్దతుగా డ్యాన్స్ చేసి చెప్పారు సో దీనివల్ల మీ మీకు వ్యతిరేకత వచ్చిందా లేకపోతే జనాల నుంచి అప్రిషియేషన్స్ వచ్చాయా ఏం చెప్తారు దీని గురించి యూజువల్గా డ్రాగ్ అనేది యాక్టివిజం నేను చాలా చాలా వేరే వేరే ఇష్యూస్ మీద యూజ్ చేశాను లైక్ ఎన్ఆర్సీ మీద యూజ్ చేశాను అది కాకుండా మనకి బేసిక్ ట్రాన్స్జెండర్ బిల్ ఏదైతే ఉందో దానికి యూజ్ చేశాను కొన్ని కొన్నిసార్లు ఏంటవుతుందంటే మనం మనం ప్లకార్డులు పట్టుకొని రివోల్ట్ చేయాల్సిన ఆర్టిస్ట్లకి అది అవసరం లేదు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాళ్ళ ఆర్ట్లోనే వాళ్ళు యూస్ చేసుకొని వాయిస్ చేయగలరు ఇలా చేస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కొన్ని అంటే కొంతమందికి ఎవరికైతే అర్థం కాదు కొంతమందికి ఎవరికైతే వాళ్ళు ఈ ఈ పొలిటికల్ విషయాలను అర్థం చేసుకోరు లేకపోతే ఈ పాలిటిక్స్ మరీ సీరియస్గా తీసుకుంటారు సో వాళ్ళ దగ్గర నుంచి నాకు చాలా బ్యాక్ లాష్ అయితే వచ్చింది అంటే బేసిక్గా ఒక హిందూ రైట్స్ యాక్టివిస్టులు కానీ ధర్మ నిర్ణేతలు కానీ వాళ్ళు వచ్చేసి ఓహో మీరు ఎలా చేస్తున్నారు మీరు ఒక రివోల్ట్ని క్రియేట్ చేస్తున్నారు లేకపోతే ఒక టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి అవ్వడం జరిగింది కానీ నేను ఏదైతే చెప్దాం అనుకుంటున్నాను అంటే నా మెసేజింగ్ ఏదైతే ఉందో అది క్రిస్టల్ క్లియర్ నేను దాంట్లోని నా సొంత అభిప్రాయాలు పెట్టను నేను నేను సమాజంలో ఏం చూస్తానో అది తీసుకొని డిరెక్ట్గా వాళ్ళకంటే ఎగ్జాక్ట్ ఏదైతే అది ఉందో అలా పెడతానమాట లైక్ అ మిర్రర్ సో హోప్ అయితే ఉంది కానీ ఆ స్ట్రెంగ్త్ ఉండాలి కదా తీసుకోవడానికి ఏదొచ్చినా రిసీవ్ చేసుకోవడానికి మనకి మనకి స్ట్రెంగ్త్ ఉండాలి కదా వాట్ మేక్స్ యూ స్ట్రాంగర్ అండి వన్ థింగ్ విచ్ కైండ్ ఆఫ్ మేక్స్ మీ స్ట్రాంగెస్ ఐ ఐ బిలీవ్ ఇన్ మై ఆర్ట్ అండ్ నాకు ఈ ఆర్ట్ నుంచి నాకేమి ఎక్స్పెక్టేషన్స్ లేవు లైక్ నేను ఇట్స్ జస్ట్ లైక్ మై సోల్ టాకింగ్ వన్ ఐఎమ్ డూయింగ్ ఆర్ట్ సో ఐ థింక్ ఆ బిలీవ్ ఆ బిలీఫ్ ఏదైతే ఉందో ఆ చేసుకోవడం దాని మీద కాన్ఫిడెన్స్ ఉంచడం వల్ల ఐఎమ్ ఏబుల్ టు ప్రజెంట్ ఇట్ ఫ్యామిలీ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ కానీ లేకపోతే నా ఫ్రెండ్స్ సర్కిల్ సపోర్ట్ కానీ వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా ఐమ్ ఐమ్ స్టిల్ సర్వైవింగ్ ఆర్ ఐఎమ్ స్టిల్ కైండ్ ఆఫ్ డూయింగ్ మై ఆర్ట్ సో ఐ థింక్ దోస్ ఆర్ ద టూ గ్రేట్ పిల్లర్స్ విచ్ ఐ కైండ్ ఆఫ్ బిలీవ్ ఇన్ అండ్ ఐఎమ్ లైక్ అ స్పాంజ్ లైక్ ఏది నేర్చుకుని దలుచుకున్నా నేర్చుకోవడం అది నా ఆటలో మిక్స్ చేసుకోవడం సో అది ఒక క్వాలిటీ అని అని చెప్పొచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్